యునైటెడ్ కింగ్డమ్ లో స్పీల్ప్లాస్ అనే ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్ లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా బాగా డబ్బు ఉన్నవాళ్లే. మనలాగే వాళ్ళు కూడా టెక్నాలజీని ఫాలో అవుతారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ విలేజ్లో ఉండే వాళ్ళు ఎవ్వరూ కూడా బట్టలు వేసుకోరు. నిజానికి ఈ విలేజ్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. హోటల్స్, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్స్, థియేటర్స్, ఇలా అన్ని సౌకర్యాలు ఉంటాయి. కానీ వీళ్ళు హోటల్స్కి వెళ్ళినా, థియేటర్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే బట్టలు మాత్రం వేసుకోరు. ఈ ఆచారాన్ని వీళ్ళు గత 80 సంవత్సరాలుగా పాటిస్తున్నారు. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే, బయట వాళ్ళు ఎవరైనా సరే ఈ విలేజ్లోకి వెళ్ళాలంటే వాళ్ళు కూడా బట్టలు లేకుండా వెళ్ళాలి. లవ్ అనేది ఎప్పుడు ఎవరి మీద ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. కాకపోతే లవ్ అనేది బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్య సహజం. అదే ఇద్దరు గర్ల్స్ లవ్ చేసుకుంటే అది కొంచెం విచిత్రంగా ఉంటుంది. అలాంటిదే మేకల అండ్ టాటూమ్ అనే వీళ్ళిద్దరి లవ్ మ్యారేజ్. మేకల మన ఇండియాలోని మహారాష్ట్రకి చెందిన అమ్మాయి. తను స్టడీస్ కోసం ఒకరోజు కెనడా వెళ్ళింది. అయితే తన చదువుకుంటున్న యూనివర్సిటీలో టాటూమ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు వాళ్ళింట్లో వీళ్ళ లవ్ గురించి, వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారనే విషయం గురించి చెప్పాలి అనుకున్నారు. కొన్ని రీజన్స్ వల్ల 10 సంవత్సరాల పాటు వాళ్ళ లవ్ని ఇంట్లో చెప్పకుండా వాళ్ళ ప్రేమని అలాగే కంటిన్యూ చేశారు. 10 సంవత్సరాల తర్వాత ఇంట్లో చెప్తే వాళ్ళిద్దరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఎంతో బ్రతిమాలారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని చెప్పారు. మొత్తానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోగా 4 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మీలో చాలామంది సైకోల గురించి వినే ఉంటారు. అయితే ఇక్కడ మీరు చూస్తున్న సైకో పేరు డియోగో ఆల్వేస్. ఈయన 1810లో పుట్టి 1841లో చనిపోయారు. ఈ సీరియల్ కిల్లర్ ఏకంగా తన జీవితం మొత్తంలో 71 మందిని చంపేశాడు. ఆ తర్వాత పోలీసులు ఈ కిల్లర్ని అతి కష్టం మీద పట్టుకుని ఉరితీశారు. ఆ తర్వాత ఇతని శరీర భాగాలని సెపరేట్ చేసి డాక్టర్లు తన బాడీ మీద రకరకాల పరిశోధనలు చేశారు. అందులో తన తల భాగాన్ని కూడా వేరు చేసి తన బ్రెయిన్ పై కూడా పరిశోధనలు చేశారు. ఆ తర్వాత తన తలని ఒక గాజు పాత్రలో భద్రపరిచారు. అయినా కూడా ఇతను ఎందుకు అసలు సైకోగా మారాడు అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. మీలో ఎవరైనా ఊహించగలరా, ఒక సాధారణ టీఎంఏ వ్యక్తి ఒక పెద్ద మోడల్ అవ్వగలడని? అవును, ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు అర్షాద్ ఖాన్. ఈయన పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో టీ అమ్ముతూ ఉండేవాడు. కానీ ఈయన ఊహించలేదు ఈ ఒక్క పిక్చర్తో వరల్డ్ ఫేమస్ అయిపోతాడని. గలర్హీ అనే ఒక ఫోటోగ్రాఫర్ అర్షాద్ ఖాన్ టీ చేస్తున్నప్పుడు తన ఫోటోని తీసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. రాత్రికి రాత్రే ఈ ఫోటోకి లైక్స్ అండ్ షేర్స్, కామెంట్స్తో వైరల్ అయిపోయింది. తన అందమైన కళ్ళు, ఫేస్ని చూసి ఎంతోమంది ఎన్నో ఇంటర్వ్యూలు తీసుకున్నారు. దానితో ఈయన ఫేమస్ అయ్యి టీవీ షోస్ మరియు పెద్ద పెద్ద సింగర్స్ యొక్క ఆల్బమ్స్లో నటించారు. మరియు ఈయనకి చాయ్వాలా అనే ఒక టీవీ షో కూడా ఉంది. ప్రెజెంట్ ఈయన దుబాయ్ లాంటి పెద్ద పెద్ద దేశాల్లో ఒక మోడల్గా మారిపోయాడు. ఒక ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్టు ఒక్క ఫోటో తన లైఫ్నే మార్చేసింది. వెక్కిళ్ళు, ఇవి మనలో చాలామందికి సాధారణంగా వస్తూ ఉంటాయి. కొన్ని నిమిషాల తర్వాత ఆగిపోతూ ఉంటాయి. ఈ వెక్కిళ్ళు అనేవి మహా అయితే కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి. కానీ అమెరికాలోని చార్లెస్ ఆబ్జోన్ అనే ఈ వ్యక్తికి ఆగకుండా 68 సంవత్సరాలు వెక్కిళ్ళు వచ్చాయి. అయితే మొదట్లో ఇతనికి నిమిషానికి 40 వెక్కిళ్ళు వచ్చేవి. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ నిమిషానికి 20 వెక్కిళ్ళ వరకు తగ్గాయి. అలా 1922 నుండి 1990 వరకు, అంటే 68 సంవత్సరాల పాటు పగలు రాత్రి తేడా లేకుండా ఈ 68 ఏళ్ల గ్యాప్లో 430 మిలియన్ సార్లు, అంటే 43 కోట్ల సార్లు ఇతనికి వెక్కిళ్ళు వచ్చాయి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, ఇతనికి వెక్కిళ్ళు ఆగిపోయిన 1 ఇయర్ తర్వాత తను అనారోగ్యంతో చనిపోయారు. మామూలుగా ఒకే కాన్పులో ట్విన్స్ పుట్టడం అనేది చాలా అరుదు. 100 మందిలో 1% మందికి మాత్రమే ట్విన్స్ పుడుతూ ఉంటారు. కానీ ఫిలిపీన్స్లో ఉన్న ఒక ఐలాండ్లో ఉండేవారిలో చాలా వరకు ట్విన్స్ ఉంటారు. ఇక్కడ 3 ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీలో ట్విన్స్ ఉంటారు. అసలు ఈ ఐలాండ్లో ఇలా ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇలా ట్విన్స్ ఎందుకు పుడుతున్నారనేది ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. అయితే ఎవరి థియరీస్ వాళ్ళకు ఉన్నాయి. ట్విన్స్ ఎక్కువగా పుట్టడానికి కారణం అక్కడున్న వాటర్ని కొంతమంది, అంటే ఇంకొంతమంది మాత్రం ఆడవారు ప్రెగ్నెన్సీ టైంలో అక్కడున్న అరటిపళ్ళు తినటం వల్ల అని మరికొంతమంది చెప్తున్నారు. చాలామంది ట్విన్స్ ఐలాండ్ ఉండదు అనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇది నిజమని తేలింది. లారా అండ్ బ్రాడెన్ అనే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు.
వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుని చాలా కాలం హ్యాపీగా ఉన్నారు. అయితే ఒకరోజు ఈ అమ్మాయి హెడ్కి ఇంజురీ జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి తన గతం మొత్తం మర్చిపోయింది. తన హెడ్కి ఇంజురీ జరిగాక తన హస్బెండ్ని కూడా మర్చిపోయిందని, తనకి ఆ అబ్బాయితో మ్యారేజ్ జరిగిందనే విషయం కూడా గుర్తులేదని ఈయనకి తెలిసింది. అయితే తన కొన్ని రోజుల తర్వాత ఒక ఫ్రెండ్గా తనని పరిచయం చేసుకున్నాడు. తర్వాత తనకి లవ్ ప్రపోజ్ చేశాడు. అదృష్టం కొలది ఆ అమ్మాయి కూడా తన ప్రపోజ్ని యాక్సెప్ట్ చేసింది. అయితే తన భార్యనే తను మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే ఆ అమ్మాయికి హెడ్ ఇంజరీ జరిగాక తన గతం మొత్తం మర్చిపోయింది కాబట్టి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండటం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జపాన్లో ఒక ఫారెస్ట్ ఉంది. ఈ అడవిని అందరూ సూసైడ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఈ అడవికి వెళ్ళి చాలామంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. వీళ్ళో చనిపోయడానికి వెళ్ళినప్పుడు వాళ్లతో ఒక తాడుని తీసుకుని వెళ్తారు. ఎందుకంటే ఒకవేళ అక్కడికి వెళ్ళాక బ్రతుకు మీద ఆశతో మళ్ళీ తమ ఆలోచనని మార్చుకుని అడవి నుంచి రావాలి అనుకుంటే ఆ తాడును ఉపయోగించి బయటకు రావచ్చు అనే ఉద్దేశంతో ఇలా తాడుని తీసుకుని వెళ్తారు. కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళాక బయటికి రావడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే అలా వెళ్ళిన వాళ్ళెవ్వరూ కూడా ఇప్పటి వరకు మళ్ళీ అడవి నుంచి బయటికి తిరిగి రాలేదు. సూసైడ్ అనేది జపాన్లో ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకంటే ఈ అందమైన రిచ్ కంట్రీ జపాన్లో కొంతమంది ప్రజలు చాలా ప్రెజర్కి గురవుతున్నారు. జపాన్ వాళ్ళు స్కూల్లో పర్ఫెక్ట్గా ఉండాలి, కెరియర్లో పర్ఫెక్ట్గా ఉండాలి, ఫ్యామిలీలో పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలా తమని తాము పర్ఫెక్ట్గా చేసుకునే విధానంలో తమని తాము బ్రేక్డౌన్ అయ్యి సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. సాధారణంగా లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు ఆంగుస్ బర్బెరీ. ఈయన చూడటానికి చాలా లావుగా ఉండేవాడు. అయితే తను స్లిమ్ అవడం కోసం ఒక పెద్ద రిస్క్ చేశాడు. ఆ రిస్క్ ఏంటంటే ఫుడ్ తీసుకోవడం మానేయడం. మానేయడం అంటే ఒకరోజు రెండు రోజులు కాదు, ఏకంగా 1 year 17 days పాటు తను ఆహారం తినటం మానేశాడు. అంటే 382 రోజులు తను ఫుడ్ తినడం మానేసి కేవలం వాటర్ తాగుతూనే బతికాడు. అలా తను 382 రోజులలో దాదాపుగా 125 kgs బరువు తగ్గాడు. మీ అందరికీ గ్రీన్ టీ, లెమన్ టీ, హనీ టీ గురించి తెలిసే ఉంటుంది. అయితే చైనాలో ఒక టీ తోట ఉంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ 18 సంవత్సరాల వయసున్న అన్మ్యారీడ్ వెర్జిన్ అమ్మాయిలు మాత్రమే ఈ టీ ఆకులను కోస్తారు. అది కూడా వాళ్ళ పెదవులతో కోస్తారు. ఈ టీ ఆకుల్ని తెంపేవాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ షవర్ చేసి లిప్స్టిక్ వేసుకుని వెర్జిన్ గర్ల్స్ మాత్రమే ఈ ఆకుల్ని తెంపాలి. వాళ్ళ లిప్స్తో ఈ ఆకుల్ని తెంపి ఇలా బుట్టలో వేస్తారు. అంతేకాకుండా ఈ టీ పొడి యొక్క కాస్ట్ అయితే మనం తాగే టీ పొడి కాస్ట్లా కాకుండా చాలా ఎక్కువ ప్రైస్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.